నమస్తే. కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు అన్ని కూడా మేము ఖండిస్తున్నాం మహిళా కాంగ్రెస్ తరఫున. ఎందుకంటే నాకు తెలిసి ప్రతిపక్ష నాయకుడు అయిన కేటీఆర్ కూడా కన్నది ఒక తల్లి అని మర్చిపోయి ఈరోజు మహిళలపై చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. ఈరోజు నిజంగా కూడా సిగ్గుచేటు ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నారు, మైండ్ ఏమైనా దొబ్బిందా కేసీఆర్ కి తనయుడికి అని చెప్పి నేను అడుగుతున్నా. గతంలో కేసీఆర్ ఎన్నడూ ఇలాగా మాట్లాడలేదు, కానీ కేటీఆర్ కి ఈరోజు ఇంకా పదవిలోనే ఉన్నాను అనే వ్యామోహంలో ఉన్నాడో ఏమో గాని మహిళలు పిల్లల్ని నా కోసం కంటారా అని ఒకరిని, గతంలో యాక్టర్స్ ని లైంగిక వేధింపులు చేసిందే గాని ఇవన్నీ కూడా బయటకు వస్తున్నా కూడా ఈరోజు మా మంత్రిని పట్టుకొని ఈరోజు ఇద్దరు మంత్రులు సీతక్క గాని కొండ సురేఖ గారిని పట్టుకొని ఏ విధమైన భాష మాట్లాడుతూ ఎట్లా ఈ విధంగా కించపరుస్తూ ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, సిగ్గుచేటు. ఇదే ఖబర్దార్ కేటీఆర్ అని హెచ్చరిస్తున్నాం. నీకు ఒక చెల్లె ఉంది, నీకు ఒక తల్లి ఉంది, నీకు ఒక భార్య ఉంది. మహిళలను గౌరవించకపోతే రేపు పొద్దున రాబోయే కాలంలో చెప్పు దెబ్బలు తినడం ఖాయమని చెప్పి మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా. ఏం మాటలు, ఏమి విక్రయ చేష్టలు నాకు అర్థం కావట్లేదు. అరే, ఒక తల్లి ఒక చెల్లిని గౌరవించలేని సంస్కృతి ఉన్న నువ్వు ప్రతిపక్ష నాయకుడికి కూడా అనర్హుడవు. నీతో పాటు ఉన్న అల్లీబాబా చాలీస్ చోర్ అనే అందరు మంత్రులని బిఫోర్గా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా గతంలో మంత్రివర్యులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా అందరికీ కూడా మైండ్ దొబ్బిందనుకుంటా. ఈరోజు చెప్తున్నాము, నెల రోజుల లోపల నీ దుకాణం ఖాళీ అవుతుంది, ఆ ప్రతిపక్ష హోదా కూడా నువ్వు కోల్పోయే పరిస్థితి వస్తుంది. మహిళలను చిన్నచూపు చేసిన వాడు ఎవడు బాగుపడలేదు, బాగుపడడు. ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాం, ఖబర్దార్ కేటీఆర్ మళ్ళీసారి మహిళలని కించపరుస్తూ మాట్లాడితే మేము ఎవరిని వదలలేదు, మిమ్మల్ని కూడా వదలం. ఈరోజు మీరు మాట్లాడుతుంటే కనీసం ఎక్కడో మెంటల్ స్టేటస్ దెబ్బతిన్నదన్నట్టు అనిపిస్తుంది. మీరు ఏ విధంగా ఏ మాటలు ఏ విధంగా వాళ్ళని హ్యూమిలియేట్ చేస్తున్నారో మహిళా మంత్రులని, రాబోయే కాలంలో దీనికి ఇంతకింత మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మహిళలు అని చెప్పి మళ్ళొకసారి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మీకు చెప్తున్నాను. ఈరోజు ఒక చిన్న విషయం గమనించాలి, కేటీఆర్ కి మహిళలందరు కలిసి బుద్ధి చెప్పినా కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మారే వ్యవహారం కనపడట్లేదు. కానీ ఈరోజు ఎంత సిగ్గుచేటంటే మహిళా కమిషన్ ముందు కూడా హాజరైన కేటీఆర్ కి ఇంకా బుద్ధి రాలేదు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అని మతి శుతి తప్పినారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే మహిళా కమిషన్ దగ్గరికి పిలిచినా కూడా ఈరోజు అక్కడికి వచ్చి హాజరైనా కూడా వాళ్ళకు సిగ్గు రాలేదు. కాబట్టి మహిళలు మీకు ఇచ్చిన తీర్పు దీనికి నిదర్శనమని మళ్ళొకసారి చెప్తున్నాను. రాబోయే కాలంలో మళ్ళీ మహిళల దగ్గరికి వస్తే మొన్న బ్రేక్ డాన్సులు అని చెప్పి ఆ విధంగా అవమానించారు, ఈరోజు మహిళా మంత్రులను పట్టుకొని అవమానిస్తున్నారు. కాబట్టి రేపు నువ్వు నిజంగానే మొగోడవైతే, నీకు మొగతనం ఉంటే, నిన్ను ఒక తల్లి కన్నట్టయితే క్షమాపణ చెప్పాల్సిందే. మీ సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ చేయిస్తున్నారో ఈ వార్తలన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. నీవు నిన్ను కూడా కన్నది ఒక తల్లి అని నువ్వు మర్చిపోయినప్పుడు ఇంకా ఏమి లాభం? నీకు కూడా పిల్లలు ఉండింటారు, నీకు కూడా పెళ్ళాముంది, నీకు ఒక చెల్లె ఉంది. ఈ విధంగా మాట్లాడడం నీకు తగునా అని అంటున్నాను. మహిళలు ఎప్పుడు కూడా నిన్ను క్షమించరు. మొన్న బ్రేక్ డాన్సులను అవమానించావు, ఎవరి కోసం పిల్లలు కన్నారని అంటున్నావు. ఇంకో పక్కన చూస్తేనేమో ఈరోజు డైవర్సుల కారణమైన ఈ కేటీఆర్ కి మరి మహిళలు బుద్ధి చెప్పినా కూడా సిగ్గు రాలేదంటే ఇంకా వీళ్ళని ఏమి చేయాలి? రాబోయే కాలంలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మీరు మళ్ళీ ఒకసారి మర్యాదగా చెప్తున్నా, మీరు చేస్తున్న పద్ధతి అది పద్ధతి కాదు అని చెప్తున్నా. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మహిళా కాంగ్రెస్ ముట్టడిస్తుంది. మీరందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మహిళల గురించి మాట్లాడేటప్పుడు మిమ్మల్ని కన్నది ఒక మహిళ అని మర్చిపోవద్దని చెప్పి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మళ్ళొకసారి మీకు తెలియజేస్తున్నా. నీకేమన్నా ప్రాబ్లం ఉంటే, మెంటల్ ఇంబ్యాలెన్స్ కోల్పోతే దయచేసి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు, ఫోన్ చేసి చెప్తాం, అక్కడికి వెళ్ళండి. అనవసరంగా మాట్లాడి పొలిటికల్ మైలేజ్ కోసం ఈ విధంగా మహిళల గురించి మాట్లాడడం అసభ్యకరంగా నేను ఇది ఖండిస్తున్నాను. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. మొన్న కౌశిక్ రెడ్డి, ఈరోజు కేటీఆర్ ఏమనుకుంటున్నారా అంటే మహిళలు అంటే చాలా చిన్న చూపు చూస్తారా? మీ దగ్గర అసలు మహిళా మంత్రులు కూడా లేరు.
మా దగ్గర నుంచి అడుక్కుపోయినారు సబితా ఇంద్రారెడ్డి గాని, సునీత లక్ష్మారెడ్డి గాని, లేకపోతే సత్యవతి రాథోడ్ గారు గాని, వాళ్ళందరూ వచ్చారు అని అంటే, వాళ్ళందరూ కూడా రాబోయే కాలంలో నీకు టాటా గుడ్ బై చెప్పే టైం వస్తుంది, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతావు, మహిళల జోలికి రావద్దు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ తండ్రికి ఆ పూర్తి కనీసం జ్ఞానం బుద్ధి అన్ని ఉండి ఏ రోజు మహిళని కించపరచలేదు, కానీ నువ్వు కించపరుస్తూ మాట్లాడుతున్నందుకు రాబోయే కాలంలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోనున్నావు. జాగ్రత్త, ఖబర్దార్ అని మళ్ళీ ఒకసారి మహిళా కాంగ్రెస్ హెచ్చరిస్తున్నాను.